హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాళ స్పెషల్ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీస్, సేమియా సగ్గుబియ్యం పాయసం. చాలా కొత్తగా, అందరికి నచ్చేలా ఉంటుంది. ఓసారి నే చెప్పే టిప్స్ తో చేయండి. కప్స్ తో కాదు, గ్లాసులతో తాగేంత బాగుంటుంది ఈ పాయసం. బెల్లంతో, కొబ్బరి పాలతో కమ్ కమ్మహ అనేంత కమ్మగా ఉంటుంది. చాలా బాగుంటుంది. లెట్ స్టార్ట్. ముందుగా ఓ బౌల్లో ఓ కప్పు బెల్లం తురుము వేసుకోండి. ఇందులో అరకప్పు నీళ్లు పోసి బెల్లాన్ని జస్ట్ కరిగించి పక్కనుంచుకోండి, చాలు. మరో ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కరిగించుకోండి. నెయ్యి కరిగాక 10 నుంచి 15 జీడిపప్పు వేసుకోండి. నెయ్యి బాగా వేడెక్కక ముందే జీడిపప్పు వేస్తే చక్కగా వేగుతుంది అని గుర్తుంచుకోండి. జీడిపప్పు కాస్త రంగు మారుతుండగా 10 నుంచి 15 కిస్మిస్ వేసి ఓ పొంగు రానిచ్చి తీసి పక్కనుంచుకోండి. అదే ప్యాన్లో మిగిలిన నెయ్యిలో 1 కప్పు సేమియా, 1/2 కప్పు సగ్గుబియ్యం వేసి కేవలం లో ఫ్లేమ్ మీదే కలుపుతూ నిదానంగా వేపుకోవాలి. సేమియా రంగు మారాలి, సగ్గుబియ్యం నేతిలో లోపలి పచ్చివాసన పోయేంతవరకు వేగాలి. ఈ రెండు సరిగ్గా జరగాలంటే లో ఫ్లేమ్ మీదే ఓపిక్గా వేపాలి. అప్పుడే అసలైన టెక్స్చర్ వస్తుంది, దాంతో పాయసం రుచి చాలా పెరుగుతుంది. సేమియా ఎర్రగా వేగాక 3 కప్పుల మరిగే నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. సేమియా సగ్గుబియ్యానికి డబుల్ ఉండాలి నీళ్లు. నేను డబుల్ కంటే కాస్త 1/2 కప్పు ఎక్కువ తీసుకున్నానంతే. ఇది ఉడికేలోగా మరో ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కరిగించుకోండి. ఇందులో 1/2 కప్పు లేత పచ్చి కొబ్బరి ముక్కలు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. కొబ్బరి పలుకులు సన్నగా శనగబద్దంత ఉండాలి. కొబ్బరి లేతగా ఉంటే చాలా రుచిగా ఉంటుంది. నాకు 17 నుంచి 18 నిమిషాలకి సేమియా మెత్తగా ఉడికి సగ్గుబియ్యం పూర్తిగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో కరిగించుకున్నటువంటి బెల్లం పానకం వడకట్టి పోసుకోండి. అలాగే 1.5 కప్పుల పల్చని కొబ్బరి పాలు పోసుకోండి. పలుచని కొబ్బరి పాలు అంటే పచ్చి కొబ్బరి ముక్కలు మిక్సీలో వేసాక మొదట పిండగా వచ్చే పాలు కాకుండా మళ్ళీ కాసిన వేడి నీళ్లు పోసి గ్రైండ్ చేయగా వచ్చే పాలే పలుచని కొబ్బరి పాలు. దీన్ని 2nd ఎక్స్ట్రాక్ట్ కోకోనట్ మిల్క్ అంటారు. ఈ 1st 2nd ఎక్స్ట్రాక్షన్ విషయంలో మీకు కన్ఫ్యూజన్ ఉంటే చిక్కటి కొబ్బరి పాలలోనే కాసిన నీళ్లు కలిపి పోసేసుకోవచ్చు. ఇవి పోసి ఓ పొంగు రానివ్వాలి. ఈ ప్లేస్ లో మీరు మామూలు పాలు కూడా వాడుకోవచ్చు, కానీ బెల్లం పానకం పోయకుండా కాచిన వేడివేడి పాలు పోసుకొని నిదానంగా మరగనివ్వాలి. బెల్లం స్టవ్ ఆపేసి ఆఖరన పోయాలి. పాలు ఉడుకుపట్టాక 1/2 టీ స్పూన్ యాలకల పొడి, వేయించుకున్న జీడిపప్పు వేసి బాగా కలుపుకోండి. కొబ్బరి పాలు వాడాను కాబట్టి ముందే నేను బెల్లం వేసినా పాలు విరగవు. ఇందులోనే వేయించుకున్న కొబ్బరి పలుకులు వేసి కలుపుకోండి. పాయసానికి మామూలు పాలు వాడాలనుకునేవారు బెల్లం లాస్ట్లో స్టవ్ ఆపేసి పోయాలి అని గుర్తుంచుకోండి, అప్పుడు పాలు విరగవు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఎప్పుడు మీరు పాలతోనే చేస్తుంటారు కదా, ఓసారి నా స్టైల్లో కొబ్బరి పాలతో చేసి చూడండి. వదిలితే ఒట్టు, చాలా ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడు ఇదే కావాలి అనేంత బాగుంటుంది. చూడ్డానికి కమ్ కమ్మహ అన్నట్లుగానే ఉంది కదా, టేస్ట్ అయితే వహ్వా అనిపించేంత బాగుంటుంది. ట్రస్ట్ మీ, మీరు తయారు చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. బై ది వే, డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి విస్మై ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి.